हाय फ्रेंड्स, वेलकम टू माधवीस किचन टिप्स एंड फूड्स। फ्रेंड्स, ई रोजु नेनु बोंबाई कराची हलवा पर्फेक्ट मेजरमेंट्स तो स्वीट शॉप स्टाइल मनम इंट्लोने एला चेसुकोवालो ई वीडियोलो नेनु चेसि चूपिस्तुन्नानु। फ्रेंड्स, ई वीडियो एक्कड़ा कूडा स्किप चेयकंडा फुल गा वाच चेयंडि। मरि अयिते वीडियोलोकि वेल्ले मुंदु वीडियोनि लाइक चेयंडि, अलागे नेनु तर्वात पेट्टे वीडियोलनु मीरु मिस् अवकुंडा चूडालनुकुंटे ना चानल नि सब्स्क्राइब चेसुकुनि प्रक्कने उन्न बेल ऐकान् नि याक्टिवेट चेसुकोंडि। फ्रेंड्स, इंका वीडियो स्टार्ट चेसेद्दाम। फ्रेंड्स, ముందుగా ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి। అదే గ్రాములలో అయితే 204 గ్రాములు తీసుకోవాలి। అలాగే ఒక కప్పు కార్న్ ఫ్లోర్ కి 2 కప్పుల పంచదార తీసుకోవాలి। అదే గ్రాములలో అయితే 204 గ్రాముల కార్న్ ఫ్లోర్ కి 822 గ్రాములు పంచదారను తీసుకోవాలి। కొంచెం ఎక్కువ షుగర్ తినే వాళ్ళు ఇంకో 30 గ్రాములు వేసుకోవచ్చు। తరువాత ఒక బౌల్ తీసుకుని ఇప్పుడు దీనిలో కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। ఒక కప్పు కార్న్ ఫ్లోర్ కి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి। అదే లీటర్లలో చెప్పాలి అంటే 840 ml వేసుకోవాలి। ముందుగా ఒక కప్పు వాటర్ వేసుకుని విస్కర్ తో బాగా కలుపుకున్న తర్వాత ఇంకో కప్పు వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి। ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీలో ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। అలాగే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి। ఒక చిన్న బౌల్ వాటర్ లో 1/2 టీ స్పూన్ లెమన్ salt ని వేసుకుని ఉంచుకోవాలి। ఒక బౌల్ లోకి కొద్దిగా నెయ్యి వేసుకుని బౌల్ మొత్తం వీడియోలో చూపించిన విధంగా బాగా అప్లై చేసుకుని ఉంచుకోవాలి। ఈ విధంగా నెయ్యి బాగా అప్లై చేసుకున్న తర్వాత జీడిపప్పు పలుకులను వేసుకోవాలి। అలాగే పుచ్చపప్పు మరియు బాదం పలుకులను కూడా వేసుకోవాలి। హల్వా చేయడానికి ఈ విధంగా ముందుగా అన్ని రెడీ చేసుకుని ఉంచుకోవాలి। ఫ్రెండ్స్, తరువాత స్టవ్ ఆన్ చేసుకుని pan పెట్టుకోవాలి। pan హీట్ అయిన తర్వాత పంచదార మరియు 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి। అదే ml రూపంలో చెప్పాలి అంటే 450 ml వాటర్ వేసుకుని గరిటతో బాగా కలుపుకోవాలి। పంచదార కరిగే వరకు మాత్రమే మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకుని పంచదారను కరిగించుకోవాలి। పంచదార కరిగిన తర్వాత మంటను సిమ్ లో పెట్టుకోవాలి। ఈ హల్వా తయారయ్యే వరకు మంటను సిమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలి। పంచదార కరిగిన తర్వాత మనం కలుపుకొని ఉంచుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని ఒకసారి గరిటతో బాగా కలుపుకొని వేసుకోవాలి। ఇలా గరిటతో కలుపుకోకపోతే బౌల్ లో అడుగున కార్న్ ఫ్లోర్ ఉండిపోతుంది। కార్న్ ఫ్లోర్ మిశ్రమం వేసుకున్న తర్వాత గరిటతో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలుగా తయారవుతుంది। వీడియోలో చూపించిన విధంగా ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు నెయ్యి అలాగే కొద్దిగా లెమన్ salt వాటర్ ని వేసుకుని బాగా కలుపుకోవాలి। మనం వేసుకున్న నెయ్యి కలిసిన తర్వాత మరో 4 స్పూన్లు నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి। ఈ విధంగా 204 గ్రాముల నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి। ఇలా నెయ్యి కలిసిన తర్వాత మరో 3 స్పూన్లు వేసుకుని బాగా కలుపుకోవాలి। మంటను సిమ్ లో పెట్టుకొని గరిటతో ఈ విధంగా హల్వా తయారయ్యే వరకు కలుపుతూనే ఉండాలి। అలాగే టేస్ట్ కి సరిపడా లెమన్ salt వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి। ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి। 14 యాలక్కాయలను పౌడర్ చేసుకుని వేసుకోవాలి। యాలక్కాయల ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా తగ్గించుకొని వేసుకోవచ్చు। అలాగే మిగిలిన నెయ్యిని కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఈ విధంగా దగ్గర పడిన తర్వాత రెడ్ ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలుపుకోవాలి। ఈ ఫుడ్ కలర్ ప్లేస్ లో మీకు నచ్చిన వేరే ఫుడ్ కలర్ ఏవైనా కూడా వేసుకోవచ్చు। వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా జెల్లీ లాగా ఫామ్ అవుతున్నప్పుడు కొద్దిగా పుచ్చపప్పు అలాగే బాదం పప్పు పలుకులు మరియు జీడిపప్పు పలుకులను వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి। పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ లో ఈ హల్వాని తయారు చేసుకోవాలి అంటే కార్న్ ఫ్లోర్ మరియు నెయ్యి సమానంగా ఉండాలి। హల్వా రెడీ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే వీడియోలో చూపించిన విధంగా రౌండ్ గా బాల్ గా చుట్టుకొని చూసుకోవాలి। అవ్వలేదు కాబట్టి మరో 2 నిమిషాలు ఉంచుకొని చూసుకోవాలి। ఫ్రెండ్స్, ఇప్పుడు రౌండ్ గా బాల్ గా రెడీ అయ్యింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। తరువాత మనం రెడీ చేసుకొని ఉంచుకున్న బౌల్ లోకి వేసుకొని సర్దుకోవాలి।
గార్నిషింగ్ కోసం జీడిపప్పు అలాగే పొచ్చపప్పు మరియు బాదం పలుకులను వేసుకుని ఒకసారి ప్రెస్ చేసుకుని 3 టు 4 అవర్స్ అలాగే ఉంచుకోవాలి తరువాత వీడియోలో చూపించిన విధంగా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుని నైఫ్ తో మీకు నచ్చిన సైజ్ లో నచ్చిన డిజైన్ లో కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఈ హల్వాను తయారు చేసుకున్నప్పుడు మంటను సిమ్ లో పెట్టుకొని మాత్రమే తయారు చేసుకోవాలి త్వరత్వరగా అయిపోతుంది అని ఒకవేళ హై ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకుంటే పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో లాగా ఈ హల్వా రాదు మరియు సాగే గుణం కూడా ఉండదు అంతే ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ కరాచీ హల్వా రెడీ మరి మీరు కూడా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్ లో తెలపండి మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బై ఫ్రెండ్స్